లక్ష్యం సాధిస్తే ఎంత తీయగుంటుందో, ఎంత మంచిగుంటుందో, ఎంత కమ్మగుంటుందో ఒకసారి ఊహించుకో. వెంటనే లే, నడువు, అవసరమైతే పరిగెత్తు. విజయం కోసం పోరాడు. ఒక లక్ష్యం అనుకున్నాం, ఆ లక్ష్యం సాధించేంత వరకు దానినే ఆలోచించు. మనసా వాచా కర్మన, నీ లక్ష్యం మీదంటు ఆ ఎలక్షన్ వెనకాల ఉన్నటువంటి ఒక డ్రామా అని చెప్పేసి మనందరం అనుకుంటున్నాం. కానీ చదివేటోడు చదువుతూనే ఉన్నాడు. ప్రిపరేషన్ చేసేవాడు చేసి ఉన్నారు, మంచిగా ఉన్నారా? సో అందరికీ నమస్కారం, గోనగన్నారెడ్డి ఛానల్కి స్వాగతం. సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి మొదటిసారిగా మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. సో చాలా ప్రిపరేషన్ టిప్స్ ట్రిక్స్, స్మార్ట్ వర్క్ ద్వారా ఒక ఉద్యోగాన్ని ఎలా సాధించాలో చాలా వీడియోలు నా ఎక్స్పీరియన్స్ ఉపయోగించి చేయడం జరిగింది. నేను స్కూల్ అసిస్టెంట్ బయాలజీ టీచర్గా తెలంగాణలో నేను వర్క్ చేస్తూ ఉంటాను. రైట్, అసలు ఒక పోటీ పరీక్షకు మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు కొన్ని అడ్డంకులు ఎదురవుతుంటాయి. వాటిని అధిగమిస్తే విజయం పక్క, వాటిని అధిగమించకపోతే ఆ అడ్డంకులకు లొంగిపోతే అపజయం పక్క. కాబట్టి మీకు విజయం పక్కాగా మీరు సొంతం చేసుకోవాలనుకుంటే, మీ లక్ష్యం మీరు చేరుకోవాలనుకుంటే, మీరు మానసికంగా శారీరకంగా బలంగా తయారవ్వాలి. ఈ అడ్డంకులు అనేవి కొన్ని మానసికంగా ఉంటాయి, మరికొన్ని ఫిజికల్గా ఉంటాయి. ముఖ్యంగా మీ ఆలోచనలు మిమ్మల్ని కట్టుబడిస్తుంటాయి. ప్రిపేర్ అవ్వాలని ఉంటుంది, ప్రిపేర్ అయితే ఉద్యోగం వస్తుందనే నమ్మకం ఉంటుంది. కానీ అనవసరమైనటువంటి ఆలోచనలు నీ యొక్క వ్యక్తిగతంగా కావచ్చు, నీ కుటుంబ పరంగా కావచ్చు, సామాజికంగా పరంగా కావచ్చు అడ్డుపడుతూ ఉంటాయి. అనవసరమైనటువంటి ఆలోచనలు రాకుండా ఉండడం కోసం అసలు చాలా వరకు నువ్వు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఎందుకంటే ఎక్కువ మందితో కలుస్తూ ఉంటే, ఎక్కువగా చిట్చా చేస్తుంటే, ఎక్కువ మందితో ఇంటరాక్ట్ అవుతుంటే వాళ్ళు చెప్పేటువంటి మాటలు, ఆ సబ్జెక్ట్ వేరే ఉండడం, దానికి మనం ఏదో ఇంటరాక్ట్ అవ్వడం, ఎమోషన్ అవ్వడం, అసలు విషయం పక్కన పెట్టి అనవసర విషయం గురించి పాకులాడుతూ ఉంటాం. కాబట్టి నీ లక్ష్యం నేరుగా సూటిగా నువ్వు చేరుకోవాలంటే ఈ డిస్ట్రాక్షన్స్కి దూరంగా ఉండాలి. కాబట్టి ముందుగా నువ్వు అనవసరమైనటువంటి వ్యక్తులను కలవడం కానీ, అనవసర విషయాల పట్ల జోక్యం చేసుకోవడం కానీ తగ్గించుకున్నట్లయితే నీ యొక్క రూట్ అనేది సరిగ్గా నీట్గా కరెక్ట్గా కనపడుతూ ఉంటుంది. నీ లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడు నీ యొక్క ఫోకస్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరిగి అనుకున్న లక్ష్యం సాధించగలుగుతావు. సో డిస్ట్రాక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి, రావడం పక్క. నువ్వు ప్రిపేర్ అవుతున్నావు అంటే, ఒక లక్ష్యం సాధిస్తున్నావు అంటే నిన్ను అడ్డుకోవడానికి అనేక రకాల డిస్ట్రాక్షన్స్ వస్తాయి, అనేక రకాల హడ్డిల్స్ వస్తాయి, అనేక రకాల అడ్డంకులు అవరోధాలు ఎంటబడతాయి అని ముందే నువ్వు ఊహించుకో. ఏ వస్తాయని ఖచ్చితంగా నాకు తెలుసు, రండి చూద్దాము, నేను నీ యొక్క నీ అడ్డంకికి నీ లొంగను అనేటువంటి మానసిక స్థైర్యం కలిగి ఉండాలి. సో దాన్ని ఎలా అధిగమించాలో ఒక నేర్పు ఉండాలి. ఆ అడ్డంకి రావడం వల్ల ఒక రోజు వేస్ట్ అవుతుందేమో, నెక్స్ట్ డే మళ్ళీ నీ సాధన కొనసాగించు. అక్కడే ఆగిపోకు, అక్కడే కుంగిపోకు. నీ లక్ష్యం సాధిస్తే ఎంత తీయగుంటుందో, ఎంత మంచిగుంటుందో, ఎంత కమ్మగుంటుందో ఒకసారి ఊహించుకో. వెంటనే లే, నడువు, అవసరమైతే పరిగెత్తు. విజయం కోసం పోరాడు. ఒక లక్ష్యం అనుకున్నాం, ఆ లక్ష్యం సాధించేంత వరకు దానినే ఆలోచించు. మనసా వాచా కర్మన, నీ లక్ష్యం మీదనే ఫోకస్ చేయి. నోటిఫికేషన్లు వస్తున్నాయా రావట్లేవా పక్కన పెట్టు. అది జాబ్ క్యాలెండరా జాబ్ లెస్ క్యాలెండరా పక్కన పెట్టు. ఉద్యోగాలు ఎన్ని ఉన్నాయా మనకు అనవసరం. ఒక రంగంలోకి దిగినవు, ఏపీలో జాబ్ క్యాలెండర్, ఇక్కడ తెలంగాణలో జాబ్ క్యాలెండర్ రాబోతున్నాయి. దానికి అనుగుణంగా ప్రిపరేషన్ చేయి. చెప్పేవాళ్ళు చెప్తుంటారు, ఇన్నాళ్ళు నోటిఫికేషన్ కోసం ఎదురు చూసి 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 ఉన్నాం. ఆ న్యూస్ వస్తే ఆనందపడేది మీరే. ఇప్పుడు ఆనందపడకుండా అది ఆ స్టంటు ఈ స్టంటు ఆ ఎలక్షన్ వెనకాల ఉన్నటువంటి ఒక డ్రామా అని చెప్పేసి మనందరం అనుకుంటున్నాం. కానీ చదివేటోడు చదువుతూనే ఉన్నాడు, ప్రిపరేషన్ చేసేవాడు చేస్తూనే ఉన్నాడు. కావాలంటే డిస్క్రిప్షన్లో అనాకాడమీ యాప్ ఉంది. నేను తెలంగాణ ఉద్యమ చరిత్ర ప్రతిరోజు 6 గంటలకు చెప్తా. అక్కడ ఎంతమంది క్లాసులు అటెండ్ అవుతున్నారో చూడండి, ఎంత మంచిగా క్లాస్ వింటున్నారో, ఎంత బెస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నారో చూడండి. అదేవిధంగా ఏపీ వాళ్ళకి సంబంధించి ఈరోజు సాయంత్రం నుంచి ప్రతిరోజు కూడా ఒక టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ని జనరల్ సైన్స్ బయాలజీ మీద ఇవ్వబోతున్నా. వచ్చి చూడండి ఎంతమంది సాధన చేస్తున్నారు. సో పోరాడేటోడు పోరాడేవాడు ఎప్పుడు కూడా ముందు చూపే చూసుకుంటాడు. 10 మంది చెప్పేటువంటి మాటలు వింటూనే ఉంటాడు, కానీ తనకు అనుకున్నది మాత్రమే, తనకు వచ్చిన ఆలోచన మాత్రమే వాడు ముందు పెట్టి సాధన చేసి అనుకున్న లక్ష్యం సాధిస్తాడు. కళ్ళు మూసి తెరిచేలోపు విజేతగా నిలుస్తాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఎలాంటి
పరిస్థితిలో ఉన్నావు, ఏ రకంగా ఉన్నావు అనేది పక్కన పెట్టి ఫోకస్గా ఉండు, ధైర్యంగా ఉండు. లక్ష్యం మీద ఫోకస్ పెట్టి గురి కొట్టి అనేక అడ్డంకులను చీల్చి చెండాడి చివరి వరకు నిలబడే సత్తా నీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది గోన గన్నారెడ్డి ఛానల్. అందుకోసం ప్రతిరోజు వ్యాయామం చేయి, సరైన పోషకాహారం తీసుకో, మానసికంగా బలంగా తయారవు. అడ్డంకులు వస్తాయని ముందే నీకు తెలుసని, దాన్ని అధిగమిస్తానని చెప్పి అనేటువంటి ఆలోచన నీకు ఉంటుందని, దానికి సంబంధించినటువంటి సాధన కొనసాగిస్తూ కింద పడ్డా లేచి నిలబడు. కింద పడతావని తెలుసు, అయినా నిలబడేంత స్టామినా నువ్వు తెచ్చుకుంటావని ఆశిస్తున్నా. సో ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ గోన గన్నారెడ్డి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన అన్అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని రాపోలు శ్రీనివాసును ఫాలో అవ్వండి. టాపిక్ వైజ్ ఎంసీక్యూస్ కోసం UT10 రిఫరల్ కోడ్ ఉపయోగించండి. సబ్స్క్రిప్షన్ కోసం, డిస్కౌంట్ కోసం కూడా UT10 రిఫరల్ కోడ్ని వాడండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్. డియర్ ఆస్ ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో అన్అకాడమీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని రాపోలు శ్రీనివాసును ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్, మీకు ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు తెలంగాణ ఉద్యమ చరిత్ర మీద టాపిక్ వైజ్ ప్రశ్నలు, అదేవిధంగా ఏపీ తెలంగాణకు ఉపయోగపడే జనరల్ సైన్స్ బయాలజీ టాపిక్ వైజ్ MCQs ప్రతిరోజు రాత్రి 9 గంటలకు UT10 ద్వారా ఫ్రీగా వినండి.